హాయ్ హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 6లో ఆల్రెడీ 3 వీక్స్ అయితే అయిపోయాయి. సో 4th వీక్ గాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పనిసరిగా ఉంటుంది అని తెలుస్తుంది. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు రాబోతున్నారు, ఏ సెలబ్రిటీ రాబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆల్రెడీ ప్రతి వీకెండ్ కూడా నాగార్జున గారు వచ్చి కంటెస్టెంట్స్ అయితే గట్టిగానే వార్నింగ్స్, అలాగే గేమ్ ఎలా ఆడాలో కూడా గైడెన్స్ అయితే ఇస్తున్నారు. సో కానీ ఆట అనేది సేమ్ యథా ప్రకారం ఆడుతున్నారు. ఎటువంటి ఇంట్రెస్టింగ్ లేకుండా, కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సో ఇలాగే ఆడితే ఆడియన్స్ కూడా బోర్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో న్యూ కంటెస్టెంట్ ఎంట్రీ అయితే ఉండబోతుంది, ఎందుకంటే ఆల్రెడీ గత సీజన్స్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది తప్పనిసరిగా ఉంది. సో అలాగే ఈ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 6లో ఉండబోతుంది అని చెప్తున్నారు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చేది కూడా ఎవరో కాదు, ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6కి సెలెక్ట్ అయిన వాళ్ళలో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిన వాళ్ళ నుంచే సెలెక్ట్ చేసి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే పంపబోతున్నారు. వాళ్ళలో మెయిన్గా వర్షిని. సో వర్షిని మనందరికీ తెలిసిన సుపరిచితురాలే. ఈమె టీవీ యాంకరింగ్ చేస్తూ అలాగే వెబ్ సిరీస్ అండ్ మూవీస్లో కూడా చాలా బిజీగా ఉంటారు అండ్ ఆడియన్స్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో వర్షిని వచ్చాకైనా బిగ్ బాస్ హౌస్ మేట్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఆ కంటెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, అలాగే ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వేచి చూడాలి. సో నెక్స్ట్ అలాగే మనకి తెలిసినట్లుగానే తమన్నా అలాగే ప్రియాంక సింగ్ వీళ్ళ కేటగిరీలో ఈ బిగ్ బాస్ సీజన్ 6లో అయితే ఎవరు రాలేదు. సో ఈ కేటగిరీలో మనకి ఆల్రెడీ తన్మయ్య అయితే సెలెక్ట్ అయింది, కానీ లాస్ట్ మినిట్లో ఈమెతే డ్రాప్ అవ్వడం జరిగింది. సో మేబీ మ్యాక్సిమం ఛాన్సెస్ తన్మయ్యకి అయితే ఉంటాయి, ఎందుకంటే ఈ కేటగిరీలో ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఈ సీజన్ 6లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మేబీ తన్మయ్యని అయితే ప్రవేశపెట్టచ్చు. సో తన్మయ్య కూడా బిగ్ బాస్ సీజన్ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే దీపిక పిల్లిని కూడా ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6కి సెలెక్ట్ చేశారు, వస్తున్నారు, క్వారంటైన్లో ఉంది, ఇలాంటి టాపిక్స్ అన్నీ నడిచాయి. కానీ మనం ఎంట్రీ లాంచ్ బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్ చూస్తే దీపికా పిల్లి అయితే రాలేదు. సో మేబీ ఆమెని హోల్డ్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపించడానికి పెట్టారు అని చాలా టాక్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం దీపికా పిల్లి కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 3 మెంబర్స్ అయితే ఈ లిస్ట్లో ఉన్నారండి, వర్షిని అలాగే దీపికా పిల్లి, తన్మయి. వీళ్ళ ముగ్గురిలో మ్యాక్సిమం ఛాన్సెస్ దీపికా పిల్లి అండ్ తన్మయికి అయితే ఉన్నాయి. సో చూడాలి వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారు, అలాగే బిగ్ బాస్ సీజన్ 6ని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు అర్హులా కాదా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇదండి నా సైడ్ ఉన్న బిగ్ బాస్ సీజన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూల్ ట్రెండీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరో చక్కటి అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.